హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను వచ్చేసి ఈరోజు మెంతికూర పప్పు చేశాను. ఈ విధంగా చేశానంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చెప్తాను. స్టవ్ అంటించి కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1-8 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని ముక్కలుగా చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి 1 మీడియం సైజు మెంతికూర కట్ని కట్ చేసి ఈ విధంగా క్లీన్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి తగిన సాల్ట్ వేసుకుని 2 మీడియం సైజు టమాటాలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం పొడి వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా టమాటా అంతా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత మనము 1-2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును కూడా నానబెట్టుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఈ విధంగా నానబెట్టుకుని రసం తీసి పప్పులోకి పోసుకుని ఇందులోకి మంచినీళ్ళు కూడా 1 గిన్నె వరకు పోసి మొత్తం అంతా కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని విజిల్కి పెట్టుకోవాలి. 4-5 విజిల్ వచ్చినంత వరకు పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఈ విధంగా మూత తీసి పప్పును అంతటిని బాగా ఇనుపుకోవాలి. ఈ విధంగా ఇనుపుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి. స్టవ్ అంటించి గిన్నె పెట్టుకుని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ ఈ విధంగా వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకుని 2-3 ఎండుమిరపకాయలని ఈ విధంగా దుంచి వేసుకోవాలి. ఇందులోకి 4-5 వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి ఇందులోకి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వచ్చేసి నేను చిన్న ఆనియన్స్ వేస్తున్నానండి. ఈ విధంగా పప్పు చేసినప్పుడు మనం చిన్న ఆనియన్స్ని వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసిన తర్వాత మధ్యలో ఘాటు పెట్టుకొని మనం పోపులోకి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మనం కట్ చేసినామంటే చాలా విడిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా ఘాటు పెట్టి వేసినారంటే ఫ్రై అయిన తర్వాత కానీ పప్పులో చాలా బాగుంటుంది తినడానికి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసి కరివేపాకు వేసి మొత్తం అంతటిని కలుపుకోవాలి. ఈ పోపు అంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు తీసి మనం పప్పులోకి వేసుకొని కలుపుకొని పప్పును అంతటిని కూడా ఈ విధంగా గిన్నెలోకి వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి 2-3 నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా కమ్మగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.